నలగడ పల్లోను పచ్చని తోరణమై వెలుగును పంచే వేగువని వేగన్నా ఎంకన్నా ఆకలి కడుపులకు ఆసరవే నువ్వై ఆపద తీర్చే గంటై నిలిచే ధైర్యం నువ్వు అన్నా నిండుకున్నమి వెలుగా నిరుపేదల పెద్ద కొడుక నువ్వు సమత మమతల పిలుప సాగే ఉద్యమకేక వేదన తీర్చిన వెలుగే నీవన్నా అన్నాయం కన్నా పేదొల్ల పెద్దన్నా తెలంగాణాయం కన్నా నలు దిక్కుల పిలుపన్నా పిలుపై ఉద్యమ గెలుపై వచ్చావు ఎంకన్నా ప్రాణాన్ని సైతం ఇచ్చేస్తానంటూ నిలిచావు మాయన్నా ఈ నెల తల్లి రుణమిది అంటూ రణమున నిలిచావు నీ పదవి సైతం పక్కన పెట్టి జనముతో నడిచావు నీ పిలిపే ఉద్యమకే కాదు చరిత్ర మరవని గెలుపా నీ నడకే రాష్ట్రం కొరక రణ భూమికి పెద్ద కొడుక తెలంగాణ మరువని తెగువే నీదన్నా అన్నాయం కన్నా పేదొల్ల పెద్దన్నా తెలంగాణాయం కన్నా నలు దిక్కుల పిలుపన్నా మా కంటర పిల్లి ఎస్సీ కాలి అక్కలకు చెల్లెళ్లకు మా తమ్ముళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. గ్రామాలలో ప్రచారం దీపావళి పండుగ మా ఎస్సీ కాలనీకి వెళ్ళి ప్రారంభించడం మీరు ఇంత పెద్ద ఎత్తున రావడం నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. దీపావళి పండుగ మీ ఎస్సీ కాలనీలో చేసుకుంటున్నాను నేను. ఇవాళ మీరంటే చాలా ఎంతో ఇష్టం నాకు ఎస్సీ కాలనీ అంటే కంటరపల్లి ఎస్సీ కాలనీ అంటే ఎంతో ఇష్టమైన ప్లేస్. మీ అందరికీ మళ్ళా ఒకసారి దీపావళి శుభాకాంక్షలు. దీపావళి పండుగ మీ జీవితాల్లో నిలువు నింపేలాగా ప్రతి ఒక్క పేదవాడు 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే రోజులు నెల రోజుల్లో రాబోతున్నాయి. ఇందిరమ్మ రాజ్యం గతంలో ఈ కట్టే ఇళ్ళన్నీ కూడా ఇందిరమ్మ ఇల్లే కట్టాం మనం. ఈ వాటర్ ట్యాంక్ కట్టా, కమ్యూనిటీ హాల్ కట్టా, రోడ్లు వేసినా నీరేసిన రోడ్లే అవన్నీ కూడా. మధ్యన చాలా స్కూల్ కూడా 1 నుంచి 5వ తరగతి వరకు నేనే పెట్టించిన. మీ అందరికీ మళ్ళీ హామీ ఇస్తున్నా, మధ్యన ఓడిపోయినా బోరిగిల్లో ఎంపీగా ఉన్నా పెద్ద పదవిలో ఉన్నా మళ్ళా మీ దగ్గరనే ఉండాలి, మీతోనే సేవం చేయాలి, మీ కష్టాల్లో కష్ట సుఖాల్లో పాలన పంచుకోవాలని మళ్ళా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా. ఇంకా 20 రోజుల్లో 18 రోజుల్లో 18 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అస్సాం గుర్తుపై ఓటేసి గెలిపించాలని మీ అందరికి కూడా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. కానీ 10 ఏళ్ళ ఒక్క ఇల్లన్న కట్టిందా మన ఎస్సీ కాలనీలా? ఒక్క ఇల్లన్న, ఒక్క చదువుకున్న పిల్లగానికి ఉద్యోగం వచ్చిందా? ఒక్క రేషన్ కార్డు అని వచ్చిందా? ఏమీ రాలే. కేసీఆర్ బిడ్డ కొడుకు అల్లుడు బంగారం అయింది తప్ప మన బతుకులు ఎట్లుంటే అట్లే ఉన్నాయి. తెలంగాణ సోనియా గాంధీ ఎందుకు ఇచ్చిందంటే పేదోళ్ళు బాగుపడాలని ఇచ్చింది, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలని ఇచ్చింది. ఒక్క ఉద్యోగం నింపలే ఆయన. ఎంతసేపు కొడుకు బిడ్డ బాగుండాలని చూస్తున్నాడు. అందుకనే మీకు మళ్ళీ హామీ ఇస్తున్నా, 5 ఏళ్ళు మళ్ళా వచ్చే 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా మీరు గెలిపిస్తే మంత్రిని అయితే
ఇంకా పై స్థానంలో ఉంటారా? పై స్థానం అంటే ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కూడా చేస్తారు సుధాకర్. కానీ నాకు ఎన్ని కోరికలు లేవు, ఎమ్మెల్యేగా ఉండి మీ ఎమ్మెడ ఉండాలంటే ఆ కోరిక. మీరు ఎవరు పిలిచినా పిలకపోయినా ఏ ఇంట్లో బాధ ఉంటే ఎమ్మెడే వచ్చి మీకు సహాయం చేయాలంటే నా కోరిక. నాకు పదవుల మీద ఆశ లేదు. అందుకనే మీ అందరు కూడా మరొకసారి ఎవరిని మోసాలు చెప్పినా ఓటుకు 5000 ఇచ్చినా ఆ రోజు దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నాడు, ఎస్సీలందరిని కూడా 3 ఎకరాల భూమి కొనిస్తున్నాడు. అన్ని దొంగ మాటలు చెప్పి 10 ఏళ్ళు నడిపించుకున్నాయి. అందుకని మీకు సమయం వచ్చింది. మన సోనియా గాంధీ ఒకటే చెప్పింది, గ్యాస్ ధరలు పెరిగిపోయి 500కి సిలిండర్ ఇస్తానది. 10 అక్కాచెల్లెలకు వయస్సు తెల్ల కార్డు ఉంటే 2500 రూపాయలు మహాలక్ష్మి పథకం ద్వారా మీ అకౌంట్ లో పడతాయి 1వ తారీఖు. అవ్వాతాతలకు ఇప్పుడు ఇచ్చే 2000 కాదు 4000 ఇవ్వబోతున్నా 1వ తారీఖు అంటే జనవరి 1. ఇంక నెలలోనల్లా ముసలిళ్ళ పెన్షన్లు 4000 అవుతున్నాయి. ఇవన్నీ కూడా చేసేది మీరే, నేను చేసేది కాబట్టి. నల్గొండ కాంతిలు ప్రతి ఒక్కరు ఇల్లు కట్టించడం, 5 లక్షల రూపాయలతో నిన్నమ్మ ఇల్లు, రేషన్ కార్డు, ఉద్యోగాలు ఇప్పించడం మా పిల్లలకు, అది నా బాధ్యత అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడే నాకు చెప్పిన ఆదిమల్ల నరసింహ యాదమ్మ ఇల్లు కూలిపోయిందని నేను నాయకులకు వచ్చింది. కమిటీయాలు ఉండే కమిటీయాలు కూడా ఉండనిస్తలేదు సార్ అంటే అప్పటికప్పుడు 10,000 సాయం చేసి ఆమె చెప్పినా, యాదమ్మ నరసింహ ఏం బాధపడకు కమిటీయాలే ఉండు, ఎవడాపుతుండే నేను చూసుకుంటా, నేను కట్టించిన కమిటీయాలు అది, ఎవరు కట్టలే నేను కట్టించినది అది అల్లనే ఉండు. యాదమ్మ నువ్వు బాధపడకు నువ్వు చేతిలో 10,000 పెట్టి మళ్ళా నెల రోజుల్లోనే యాదమ్మ కూలిన ఇంట్లో 5 లక్షల రూపాయలు చెక్ తీసుకొచ్చి నేనే ఇచ్చిపోయి దగ్గరుండి 5 లక్షలు ఇచ్చి యాదమ్మ గవర్నమెంట్కి వెళ్ళి 10 రోజులు ఆలస్యం అయితే నా సొంత పైసలు పెట్టేనే కట్టిస్తా, నువ్వేం బాధపడకు యాదమ్మ నడుతుమా, నేనున్నా మీకు ఈ పేదోళ్ళ సేవ చేయడానికి. మళ్ళా వచ్చినా ఇంకన్నా వచ్చిండు చందుపట్ల నరేష్కు పక్షపాతం వచ్చి ఇద్దరు పిల్లలంట, ఆయన కూడా రేపు బాబా కొద్దిగా నీకు సాయం చేస్తా ఎలక్షన్ కాబట్టి ఇలా చెప్పకూడదు బైక్ ఎలక్షన్ చెప్తే ఎలక్షన్ ఓట్ల కోసం పైసలు ఇస్తున్నా అంటున్నాడు. అందుకని చెప్పకూడదు మైక్ లా, ఆయన కూడా తప్పకుండా రేపు పిల్లలు కొద్దిగా సాయం చేసి ఆ పక్షపాతం వచ్చిన ఆ పిల్లల్ని చదివించే ఖర్చులు కూడా నేనే పెట్టుకుంటా. ఇది ఎవరు తిట్టలే కొట్టలే, కానీ నా దగ్గరికి ఎవరు వచ్చినా ఎవరు బాధలో ఉన్నా నేనే పోయి సాయం చేసా తప్ప ఎవరు జోలికి పోకుండా బతికిన. ఇవాళ ఇంకో విషయం చెప్తున్నా, నా కొడుకు చనిపోయిండు, నా బిడ్డ పెళ్లి మననే కరోనాలు చేసాం, మిమ్మల్ని పిలవలే కరోనా ఉండేప్పుడు. ఇవాళ మీ పిల్లలే నా పిల్లలుగా జీవితాంతం మీకు సేవ చేస్తా, గత ఉన్న ఇట్లా న్యాయంగా పనిచేసిండు, న్యాయంగా పనిచేస్తా. ఇక్కడ మన ఆరో సోమవారం సంఘాల లోన్లు కావాలన్నా బ్యాంకు పోయి దగ్గరుండి 2 కోట్లు అంత ఇంటిచ్చినాము. వీళ్ళందరూ వస్తే వీళ్ళని బ్యాంకులో తీసుకుపోయి 2 కోట్ల సంఘాలకు లోన్లు ఇప్పించిన, అన్ని చేసినా ఓడిపోయినా నేనేం బాధపడతలేదు. ఈసారి మీ ముఖాలు చూస్తుంటే సంతోషంగా నాకు బొట్టు పెట్టి ఆహ్వానించను, మంచి మెజారిటీతో గెలిపియాలని మీ అందరి చేతులు తెలియజేస్తూ